జగన్ కటౌట్ చాలా. వైసీపీలో క్యాంపైనర్లు ఎవరు? వచ్చే ఎన్నికలు ఆషామాషీవి కావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సభలలో తానుగానే చెప్పుకొచ్చారు. అవి కురుక్షేత్ర యుద్ధం లాంటివి అని ఉపమానం కూడా చెప్పారు. అంటే ఢీ అన్నట్లుగానే సాగుతాయి. ఇక టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. ఈసారి కూడా ఓటమి ఎదురైతే టీడీపీ భవిష్యత్తు మీద పూర్తిగా నీలి నెడలు కమ్ముకుంటాయన్నది తెలిసిందే. అలాగే జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఎమ్మెల్యే కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్కి 2024 ఎన్నికలు ఇంకా ఎక్కువ కీలకం. ఈసారి తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేలతో తాను సగౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆయన ఈసారి భేషజాలకు ప్రయోగాలకు కూడా పోవడం లేదని అంటారు. ఈ పరస్పర అవసరాలు అవగాహనతోనే జనసేన టీడీపీ రెండూ పొత్తు పెట్టుకున్నాయి. జతగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ప్రాణం పెట్టి పనిచేసేందుకు కూడా డిసైడ్ అయ్యాయి. కసి ప్లస్ కృషి ఇప్పుడు విజయాన్ని నమోదు చేస్తుంది. ప్రత్యర్థి పార్టీలలో అవి స్పష్టంగా ఉన్నాయి. దానికి తోడు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల మీద పెట్టిన కేసులతో కేడర్కి అధికారం అవసరం బాగా తెలిసి వచ్చిందని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు వైసీపీకి చాలా ముఖ్యం. అయితే విపక్షంలో వైసీపీ ఉన్నా మరో ఎన్నికలకు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇదొక్కటే వైసీపీకి ఊరట కలిగించే పరిణామం తప్ప మిగిలినదంతా విపక్షంతో సేమ్ టు సేమ్. అంటే వారికి అధికారం ఎంత ముఖ్యమో వైసీపీకి అంతే ముఖ్యం. పైగా రాజకీయాలలో అంతా ఈరోజే చూసుకోవాలి. రేపు అన్న మాట లేదు. ఒకసారి కనుక రేపు అని కాలు బారజాపితే రాజు ఎవరో మంత్రి ఎవరో అన్నది కూడా తెలియకుండా పోతుంది. ఈ క్రమంలో వైసీపీ ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నది కనుక ఒకసారి గమనంలోకి తీసుకుంటే కొంత నిరాశాపూరితంగానే అని అంటున్నారు. ఎటు నుంచి ఎలా చూసుకున్నా జగన్ తప్ప వైసీపీలో స్టార్ క్యాంపెయినర్ వేరొకరు లేరు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ని విపక్షాలు ఎలా మూకుమ్మడిగా దాడి చేశాయో అంతా చూశారు. పొత్తులు లేకపోయినా అంతా కలబడి మరీ నిలవరించే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్లో కేసీఆర్కి తోడుగా కేటీఆర్, హరీష్ రావు, కవిత గట్టిగా నిలబడ్డారు. వైసీపీలో అలాంటి సీన్ ఉందా అన్నదే ప్రశ్నగా ఉంది అంటున్నారు. ఏపీలో అలా కాదు, విపక్షాలు పొత్తులతో వస్తున్నాయి. దాంతో అక్కడ చూస్తే చాలామంది నేతలు ఒకటిగా వైసీపీని చీల్చి చెండాడేందుకు సిద్ధంగా ఉంటారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఎన్నికల యుద్ధం చేస్తారు. అలాగే పొత్తులు మిగిలిన పార్టీలతో ఉంటే వారు కూడా దిగుతారు. ఎన్నికల వేళకు బీజేపీ కూడా జత కడితే కేంద్ర పెద్దలు ఏపీలోనే మకాం పెట్టేస్తారు. ప్రధాని స్థాయి వ్యక్తులైతే 1కి 10 సభలలో పాలు పంచుకుంటారు. అమిత్ షా వంటి వారు అలాగే వస్తారు. కాంగ్రెస్ నుంచి చెప్పాల్సిన పని లేదు. రాహుల్, ప్రియాంక పెద్ద ఎత్తున సభలలో పాలు పంచుకుంటారు. మరి ఇంతలా విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తే వైసీపీ నుంచి జగన్ మాత్రమే ఉన్నారు. గత ఎన్నికలలో విరివిగా ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ మారిన రాజకీయ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణకి పరిమితమవుతారని అంటున్నారు. దాంతో ఏపీలోని మొత్తం 175 సీట్లలో జగన్ తిరగాలి. ఆయన సీఎంగా ఉంటూ ప్రచారం చేయడం కూడా కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అయినా చేయాలి. ఇదిలా ఉంటే సామాజిక సాధికార యాత్రలలో మంత్రులు మాకు జగన్ కటౌట్ చాలు అని అంటున్నారు. ఈ సభలన్నీ కూడా వైసీపీ బలాన్ని చాటుతాయా అంటే ఎంతవరకు అన్న ప్రశ్న వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మంత్రులు, సామంతులు అంతా వస్తారు కాబట్టి ఈ సభలు సక్సెస్ కావడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. రేపు ఎన్నికల సమరం మొదలైంది అంటే ఇవేమీ ఉండవు. ఎవరికి వారు తమ నియోజకవర్గాలలో పోరాడాల్సిందే. అప్పుడు ఏపీ అంతా తిరగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లు ఉండాలి. వైసీపీలో అలాంటి వారు ఉన్నారా అంటే ఈ రోజుకు అయితే జవాబు లేదు. మరి అనూహ్యంగా ఎవరైనా తెర మీదకి వస్తారా లేక జగన్ కటౌట్ సరిపోతుందా అన్నదే వైసీపీలోనూ బయట చర్చకు వస్తున్న విషయం.